చంద్రబాబు టూర్ పూర్తి స్థాయిలో సాగుతోంది నిలదీస్తున్నారు ఒక గొప్ప విశేషం ఏంటంటే ఏదైతే న్యాయ రాజధాని కావాలంటూ మొన్ననే ఉద్యమాలు జరిగినాయి ఇప్పటికీ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఎదురుగుండానే అసలు మూడు రాజధానులు ఎందుకు దేశంలో ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అని నిలదీస్తూ అక్కడే సాగుతున్నారు చంద్రబాబు ఇది డేరింగ్ స్టెప్ అనాల ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు రెండు కళ్ళ సిద్ధాంతం అన్నటువంటి కారణం అందుకనే తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి అలా కాకుండా ఆ రోజునే సమయ రాష్ట్రం విడిపోతే కనుక నష్టపోతామని లేకపోతే కనుక తెలంగాణకి ముందే లెటర్ ఇచ్చాం కాబట్టి తెలంగాణకి మేము అనుకూలం ఉండి తీరాల్సిందే అని చెప్పుకుంటే ఒక విధంగా ఉండేది అయితే అక్కడ మిస్ అయింది ఇప్పుడు సమైక్యాంధ్ర అన్నటువంటి నినాదంలో ఫెయిల్ అయ్యి తామే కాబట్టి అదృష్టవశాత్తు ఆంధ్ర ప్రజలు ఆయనే ఎన్నుకున్నారు ఎందుకు అంటే పరిపాలన పరంగా జగన్కి అనుభవం లేదు అన్నటువంటి ఉద్దేశంతో తాను పవర్లో నుంచి దిగిన తర్వాతన స్టఫండ్గా నిలబడాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకున్నట్టున్నారు ఇప్పుడైతే రాయలసీమ ఉద్యమం అంటే ఏదైతే హైకోర్టు అక్కడే ఉండాలి అన్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దానికి కౌంటర్గా చెప్పాలన్నప్పుడు గ్రౌండ్లో పబ్లిక్కి చెప్పాలి అన్నటువంటిది ఇంతకుముందే మాట్లాడుకున్నాం నిన్న జరిగింది అదే ఓ పక్కన ద్రోహి రాయలసీమ ద్రోహి న్యాయ రాజధాని రానిరా అంటూ నినాదాలు చేస్తున్నారంటే పోలీసులు కూడా అక్కడ సహకరించి అధికార పక్షానికి అనుగుణంగా అక్కడికి రాణిస్తేనే కుదురుతుంది లేకపోతే కుదరదు ఇప్పుడు చంద్రబాబు గారు అయితే వాళ్ళందరూ ఎదురుకుండానే మూడు రాజధానులు ఎవడు కడతాడు కట్టారా ఓ మూడు రైళ్ళు నాలుగేళ్లల్లో కట్టడం ఎవరి వల్ల కాదు అంటూ రాజధాని ఒకటే ఉండాలి అన్న నినాదం అదే గడ్డ మీద నుంచి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొన్న అమరావతి రైతులకు ఎట్లయితే మూడు రాజధానులు దాంతో చెక్ పెట్టారో అట్లాగే చంద్రబాబు కార్యక్రమానికి కూడా రాయలసీమ పోరాట వేదిక ద్వారా ప్ర చెట్ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే అది కాస్త తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా నిలబడటం వలన అక్కడ కలబడగడానికి సిద్ధపడటం వలన ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు మొత్తం మీద అయితే చంద్రబాబు ధైర్యంగా తెగించినే మాట్లాడుతున్నారు ఇక అక్కడ ప్రజలకి మూడు రాజధానులు లేదా హైకోర్టు అక్కడ అక్కర్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ చంద్రబాబు చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా కన్విన్స్ అయ్యి మాకు హైకోర్టు అక్కర్లేదు అమరావతిలో ఉంటేనే బెటర్ అని సిద్ధపడతారా లేదు అంటే కనుక నెక్స్ట్ మళ్ళీ చర్చలకు వస్తారా లేదా అక్కడ నిలదీస్తారా అన్నటువంటిది ఇక చూడాల్సి ఉంది